హాయ్ ఎవ్రీవన్. చాలా రోజులైంది వీడియోస్ చేసి. ఏంటంటే జాబ్ అయ్యి చేంజ్ అవడం వల్ల ఇంకా కుదరలేదు. సో నేను ఫ్రెష్ గా అయితే నెట్వర్కింగ్ నేను కంటిన్యూ చేయలేను. మేబీ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చేస్తా. బట్ మీన్ వైల్ నాకు ఫార్టినెట్ ఫైర్వాల్ మీద మంచి అండర్స్టాండింగ్ వచ్చింది. సో నాకు నెట్వర్కింగ్ కంటే ఫైర్వాల్ చేస్తే బెటర్ ఏమో, ఎందుకంటే నాకు ఇప్పుడు నాలెడ్జ్ గట్టిగా ఉంది. సో నేను ఈ టైంలో ఈ ఫైర్వాల్ చెప్తే గనక మీకు బెటర్ యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నెట్వర్కింగ్ అంటే. ఎనీవేస్ నెట్వర్కింగ్ అనేది బేస్, అది మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉండి అలా ఉంటే గనక ఈ ఫైర్వాల్ చాలా యూజ్ అయ్యింది. సో మనం నేను ఫస్ట్ ఇక్కడ నుంచి నేను డాష్ బోర్డ్ నుంచి ప్రతి విడ్జెట్ ప్రతి టాపిక్ కు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం స్టేటస్ లో ఉన్న ప్రతిదీ విడ్జెట్ ని ఎంత బెటర్ గా యూజ్ చేసుకోవచ్చు అన్నది మనం నేర్చుకుందాం అన్నమాట. ఫైర్ వాల్ వచ్చేసి ఫస్ట్ బేసిక్ ఫైర్ వాల్ అంటే ఏంటంటే, నెట్వర్క్ పెరిమీటర్ లో ఒక డివైస్, మనం పెరిమీటర్ లో ఈ డివైస్ అన్నది పెడతాం. దాని యొక్క యూజ్ ఏంటి, లెట్స్ సే ఈ ఫైర్ వాల్ బదులు ఈ నార్మల్ నాన్ సెక్యూరిటీ డివైస్ ఏదైనా ఉంది అంటే, ఎప్పుడైనా హ్యాకర్లు అన్న వాళ్ళు లోపలికి వచ్చేయచ్చు మన నెట్వర్క్ లోకి. మన నెట్వర్క్ లో ఉన్న వాళ్ళు హ్యాకింగ్ సిస్టమ్స్ లోకి వెళ్ళిపోవచ్చు. అదే ఈ ఫైర్ వాల్ ఉందంటే ఆ మరీషియస్ కనెక్షన్ డిటెక్ట్ చేస్తుంది. అది ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, ఎవరు రావాలి ఎవరు రాకూడదు, యూజర్స్ దేన్ని యాక్సెస్ చేయాలి దేన్ని యాక్సెస్ చేయకూడదు, అవన్నీ ఫైర్ వాలే చూసుకుంటుంది. థర్డ్, ఏ వెబ్సైట్ ని యాక్సెస్ చేయాలి ఏ వెబ్సైట్ ని యాక్సెస్ చేయకూడదు, ఏ అప్లికేషన్స్ ని యాక్సెస్ చేయాలి ఏ అప్లికేషన్స్ యాక్సెస్ చేయకూడదు, మన ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసే ఫైల్ మలీషియసా నాన్ మలీషియసా, ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ ని డౌన్లోడ్ చేయొచ్చు ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ ని డౌన్లోడ్ చేయలేము, ఇలా కంప్లీట్ కంప్లీట్ ఓవరాల్ సెక్యూరిటీ అన్నది ఫైర్ వాల్ ప్రొవైడ్ చేస్తుంది మనకి. అది అన్నది పెరిమీటర్ లో ఉంటుంది. బేసిక్ గా పెరిమీటర్ అంటే ఎడ్జ్ ఆఫ్ ద నెట్వర్క్. ఇప్పుడు సపోజ్ ఒక హోమ్ కి ఒక 4 డివైజులు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోన్లు తీసుకుని కూర్చుని ఉంటారు, ఆ ఫోన్లు అన్ని వైఫై కనెక్ట్ అవుతా ఉంటాయి. వైఫై ఇస్ నథింగ్ బట్ ఇస్ లొకేటెడ్ పెరిమీటర్ ఆఫ్ ద డివైస్, పెరిమీటర్ ఆఫ్ యువర్ హోమ్ నెట్వర్క్. అట్ ద సేమ్ టైమ్ ఒక కంపెనీ తీసుకుంటే ఈ నెట్వర్క్ లో చాలా మిషన్స్ ఉంటాయి, ఆ అన్ని మిషన్స్ పెరిమీటర్ లో ఉన్న డివైస్ ఫైర్ వాల్ కి కనెక్ట్ అవుతాయి. అంటే ఇంటర్నెట్ కి నీ హోమ్ నెట్వర్క్ కి ఒక ఎడ్జ్ లాగా పనిచేస్తుంది. ఇది మన మన ఇంటర్నెట్ ఇంటర్నల్ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళు ఇంటర్నెట్ కి వెళ్ళాలన్నా ఇంటర్నెట్ లో వాళ్ళు లోపలికి రావాలన్నా సరే ఈ పెరిమీటర్ డివైస్ యూజ్ చేసి దీని ద్వారానే లోపలికి రావాలి. అది ఒక ఫైర్ వాల్ లో నార్మల్ బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ ఫైర్ వాల్ అనమాట. ప్రెసెంట్ అయితే ఈ ఫైర్ వాల్ టాప్ సెకండ్ ఫైర్ వాల్. ఫస్ట్ ఫైర్ వాల్ వచ్చేసి పాలాల్టో లీడింగ్ లో ఉన్నది. నెక్స్ట్ వరల్డ్స్ బెస్ట్ ఫైర్ వాల్ ఫోర్టినెట్. సో దీని మీద గ్రోత్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు ఇన్ కేస్ ఈ ట్రైనింగ్ కనుక పర్ఫెక్ట్ గా ఫాలో అయినట్లయితే డెఫినెట్ గా మీరు ఫోర్టిగేట్ ఫైర్ వాల్ ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేయగలరు. ఆ ఇష్యూరెన్స్ అయితే నేను డెఫినెట్ గా ఇవ్వగలను. అది పరిస్థితి. నెక్స్ట్ హోస్ట్ నేమ్. ఇక్కడ మనం ఒక్కొక్క స్టేటస్ లో ఉన్న ప్రతి విడ్జెట్ గురించి అసలు ఏంటి ఇది అన్నది మనం తెలుసుకుందాం. హోస్ట్ నేమ్ అంటే ఏంటి, హోస్ట్ నేమ్ అంటే ఫైర్ వాల్ నేమ్. ఇక్కడ ఫార్టిగేట్ VM64 ఉంది కదా, ఇక్కడ మనం చూసినట్లయితే సేమ్ చూపిస్తుంది. ఇక్కడ మనం చేంజ్ చేయాలి, నాకు ఈ హోస్ట్ నేమ్ వద్దు, మనం నాకు హోస్ట్ నేమ్ వేరేది కావాలి. సరే ఫైర్ వాల్ గీక్స్ అని పెడతా. ఫైర్వాల్ ఇక్స్ అని పెడితే హోస్ట్ నేమ్ అన్నది చేంజ్ అయిపోద్ది. ఇక్కడ సిస్టమ్ డాష్ బోర్డ్ లో స్టేటస్ లోకి వచ్చేసరికి ఫైర్వాల్ ఇక్స్ అని వస్తుంది. ఇక్కడ ఫైర్వాల్ ఇక్స్ అని వస్తుంది. ఇది నేమ్ మాట. సీరియల్ నెంబర్ అంటే ఏంటంటే ఫైర్వాల్ యొక్క సీరియల్ నెంబర్. ఎప్పుడైనా ఈ ఫైర్వాల్ లెట్స్ సే ఫైర్వాల్ లో ఒక డేటా ప్యాకేజీలు అన్నీ ఉంటాయి, అంటే అప్డేట్స్ కావాలి కదా ఫైర్వాల్ ఐపీఎస్ సిగ్నేచర్స్ కి, యాంటీవైరస్ సిగ్నేచర్స్ కి, అవన్నీ అప్డేట్స్ కావాలి. సో అప్డేట్స్ కోసం ఫార్టిగార్డ్ అనే ఒక డేటాబేస్ ని అప్రోచ్ అవుతుంది. ఆ అప్రోచ్ అయినప్పుడు ఫార్టిగార్డ్ ఏం చెక్ చేస్తుంది అంటే సీరియల్ నెంబర్ చెక్ చేస్తుంది. ఆ సీరియల్ నెంబర్ రిజిస్టర్డా నాన్ రిజిస్టర్డా, లైసెన్స్ రా నాన్ లైసెన్స్ రా,
అన్నా దాన్ని బేస్ చేసుకుని ఆ సిగ్నేచర్స్ ఇవ్వాలా లేదా అన్నది డిసైడ్ చేసుకుంటుంది ఫార్టీగేట్ డేటాబేస్. కరెంట్లీ ఇట్ ఈస్ నాన్ లైసెన్స్డ్. సో ఇప్పుడు ఇది ఈ లైసెన్స్ తో ఈ సీరియల్ నెంబర్ తో ఫార్టీగేట్ వెళ్ళినా రిజెక్ట్ చేస్తుంది. ఆ రిజెక్ట్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ అన్లైసెన్స్డ్ గా నాట్ సపోర్టెడ్ గా చూపిస్తున్నాయి. ఫర్మ్వేర్ ఫార్టీగేట్ ఫైర్వాల్ కరెంట్ ఫర్మ్వేర్ వచ్చేసి 7.2.3. ఫార్టీగేట్ ఫైర్ వాల్ వి చాలా ఫర్మ్వేర్ వెర్షన్స్ ఉన్నాయన్నమాట. వి 5 అయింది, వి 6 అయింది, వి 7 అయింది. ఇప్పుడు వి 7 తర్వాత వి 7.2 లో ఉన్నాం మనం ప్రెసెంట్ అయితే. 7.2.3 అన్నది కరెంట్ వెర్షన్. ప్రెసెంట్ ఇక్కడ ట్రైనింగ్ లో నేను యూజ్ చేసేది 6.4.4. మోడ్, టూ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి మనకి. ఒకటి నాట్ మోడ్, లేదు ట్రాన్స్పరెంట్ మోడ్. నాట్ మోడ్ లో ఏంటంటే అది రౌటింగ్ డివైస్ గా యాక్ట్ చేస్తుంది ఫైర్ వాల్ అన్నది. అదే ట్రాన్స్పరెంట్ మోడ్ లో ఏంటంటే లాన్ ఐపి వ్యాన్ ఐపి రెండు సేమ్ ఉంటాయి. ఇది జస్ట్ లేయర్ టు స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది. రెండిట్లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ట్రాన్స్పరెంట్ మోడ్ లో ఫైర్ వాల్ డిప్లాయ్ చేస్తామో నేను అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిస్టమ్ టైం అన్నది కరెంట్ సిస్టమ్ టైం గురించి చెప్తుంది అన్నమాట. ఈ టైం ఇప్పుడు సిస్టమ్ టైం అంతా 22:11:08 10:16. అప్ టైం అన్నది ఫైర్ వాల్ ఇప్పుడు లాస్ట్ రీబూట్ నుంచి ఇప్పుడు వరకు క్యాలిక్యులేట్ చేసే టైం, ఎంత టైం ఫైర్ వాల్ అప్ ఉంది, అప్ అండ్ రన్నింగ్. వ్యాన్ ఐపి ఏంటంటే ఫైర్ వాల్ కి తర్వాత కనెక్ట్ అయిన పబ్లిక్ ఐపి. ఫైర్ వాల్ తర్వాత పబ్లిక్ ఐపి ఏం కనెక్ట్ అయింది ఆ ఐపి అన్నమాట. అంటే ఫైర్ వాల్ మీద హోస్ట్ అయిన ఐపి ఉంటుంది కదా. లెట్స్ సే మీరు పీసీ లో వాట్ ఈజ్ మై ఐపి అని టైప్ చేస్తే మీకు పబ్లిక్ ఐపి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫైర్ వాల్ కూడా కొన్ని మెకానిజం యూజ్ చేసి ఇంటర్నెట్ కి యాక్సెస్ చేస్తున్నప్పుడు ఒక ఐపి తీసుకుని వెళ్తుంది. ఆ ఐపి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ అన్నోన్ ఎందుకు చూపిస్తుంది, దాని డీబగ్ కమాండ్స్ ఏంటి అన్నది మీకు నెక్స్ట్ తర్వాత సెషన్స్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లైసెన్సింగ్ విడ్జెట్ లో మీరు కంప్లీట్ గా మీరు మీకు ఫైర్ వాల్ మీ ఫైర్ వాల్ లో ఉండే లైసెన్స్లు ఏంటి అన్నది మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ప్రస్తుతానికి అయితే నేను ఎవాల్యుయేషన్ లైసెన్స్ అని ఉంటుంది, అది ఫ్రీ లైసెన్స్, నేను అది యూజ్ చేస్తున్నా. సో అందుకని ఇవన్నీ నేను అన్సపోర్టెడ్. వర్చువల్ మిషన్ దీంట్లో ఏముంటాయంటే అలోకేటెడ్ సిపియు, సిన్స్ ఇట్ ఈస్ అన్ ఎవాల్యుయేషన్ లైసెన్స్ ఐ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఆర్ అలోకేట్ ఓన్లీ వన్ సిపియు టు దిస్ ఫైర్ వాల్. నేను ఒక ఫైర్ ఒక సిపియు మాత్రమే నేను యూజ్ చేసుకోగలను. రెండు మూడు సిపియులు నేను లైసెన్స్ తీసుకుంటే వాడగలను. సో అలోకేటెడ్ విసిపి అన్నది ఒకటి కింద చూపిస్తుంది. ఫార్టీగేట్ క్లౌడ్ అంటే అది ఒక క్లౌడ్ స్టోరేజ్ డివైస్, క్లౌడ్ లాగ్ స్టోరేజ్ క్లౌడ్ అని చెప్పొచ్చు. మనం దీన్ని యాక్టివేట్ చేసుకుంటే అంటే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫార్టీగేట్ క్లౌడ్ యూజర్ అకౌంట్ పాస్వర్డ్ ఇక్కడ ఇస్తే రిక్వెస్ట్ అన్నది ఫార్టీగేట్ క్లౌడ్కి వెళ్ళి ఫార్టీగేట్ ఫార్టీ క్లౌడ్ కనెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో లాక్స్ ఏదైతే ఫైర్ వాల్ లో ఉన్నాయో అవన్నీ మనం ఫార్టీ క్లౌడ్ కి మూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫార్టీగేట్ లో ఈదర్ మెమరీ కానీ డిస్క్ లాగింగ్ కానీ యూజ్ చేస్తాం. ఇన్ కేస్ లాగ్ డిస్క్ లో మనం డిస్క్ సైజ్ బట్టి ఐడియల్ గా 7 డేస్ అన్నది మాక్సిమం రిటెన్షన్ పీరియడ్, దాన్ని 30 డేస్ వరకు మార్చుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మనం లాగ్ డివైజెస్ లైక్ సిస్ లాగ్ సర్వర్, 40 అనలైజర్, 40 క్లౌడ్ అన్నది మనం కాన్ఫిగర్ చేసుకుంటాము, నెంబర్ ఆఫ్ డేస్ అన్నది పెంచుకోవచ్చు. ఒక ఫ్రీ డే ఫ్రీ టైర్ లైసెన్స్ 40 గేట్ క్లౌడ్ కి 7 డేస్ లాగ్స్ స్టోర్ చేసుకుంటుంది. అదే మనం లైసెన్స్ తీసుకుంటే 360 డేస్ వరకు కూడా చాలా ఎక్కువ డేస్ మనం రిటెన్షన్ పీరియడ్ అన్నది పెంచుకోవచ్చు. సెక్యూరిటీ ఫ్యాబ్రిక్ అన్నది, సెక్యూరిటీ ఫ్యాబ్రిక్ అంటే ఏంటంటే నాకు ఒక 4-5 FortiGate ఫైర్ వాల్ లో ఉన్నాయి, ఐ మీన్ ఈ నెట్వర్క్ లో ఉన్నాయి. 4-5 FortiGate మీరు ఒకేసారి మేనేజ్ చేయలేరు. అంటే ఆ డివైస్ లాగ్స్ నేను లైట్ చేసి సెక్యూరిటీ ఇష్యూస్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో అందుకోసం ఏం చేశారంటే ఒక 3 FortiGate ఉన్నాయంటే 3 FortiGate 40 అనలైజర్ అని, అది కూడా ఒక క్లౌడ్ స్టోరేజ్, మోర్ అడ్వాన్స్డ్ లాగ్ స్టోరేజ్ అన్నమాట. అది దాన్ని కనెక్ట్ చేస్తాం. ఆ కనెక్ట్ చేసినప్పుడు ఏమైంది, 3 ఫైర్వాల్ నుంచి లాగ్స్ అనేవి 40 అనలైజర్ కి వెళ్తాయి. 40 అనలైజర్ లో వాడి రూల్స్ అప్లై చేసి ఎక్కడి నుంచి అయినా మలీషియస్ అటెంప్ట్స్ ఏమన్నా ఐపీ నుంచి వస్తుంటే ఐపీని కాంప్రమైజ్డ్ హోస్ట్ అని డిటెక్ట్ చేసి
నోటిఫికేషన్ ప్రతి ఫైర్ వాల్ కి పంపిస్తుంది. దేర్ బై దోస్ ఫైర్ వాల్స్ విల్ బి ఏబుల్ టు బ్లాక్ దట్ ఐపీ అడ్రస్ అనమాట. దానికోసం ఈ సెక్యూరిటీ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తాం కనెక్ట్ చేయడానికి ఆల్ డివైజెస్. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ విడ్జెట్ లో ఏ యూజర్ లాగిన్ అయ్యాడు అంటే ఆ యూజర్ నేమ్ ఏంటి, ఆయన ప్రివిలేజ్ ఏంటి, సూపర్ అడ్మినా నార్మల్ అడ్మినా, తర్వాత అది వాడు ఏ సెషన్ యూజ్ చేశాడు అంటే హెచ్టిటిపి యూజ్ చేశాడా హెచ్టిటిపిఎస్ యూజ్ చేశాడా. నేనైతే హెచ్టిటిపిఎస్తో లాగిన్ అవ్వలేను ఫైర్ వాల్తో, జస్ట్ ఇన్ కేస్ నేను లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే ఏమైతుంది అంటే హెచ్టిటిపిఎస్ 192.168.129.132 కనెక్షన్ టు దిస్ H129, సారీ ఇట్స్ నాట్ 129, ఇట్స్ 29. సెక్యూర్ కనెక్షన్ ఫెయిల్ అని చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే నువ్వు వాడేది VM లైసెన్స్, ఎవాల్యుయేషన్ లైసెన్స్, నీకు HTTPS అనేది అన్సపోర్టెడ్ అనమాట. ఓన్లీ నీకు లైసెన్స్ ఉంటేనే HTTPS అనేది సపోర్టెడ్. నెక్స్ట్ CPU విజెట్. CPU విజెట్ లో నీ కరెంట్ ఫైర్ వాల్ CPU ఎంత రన్ అవుతుంది అన్నది మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ మెమరీలో కరెంట్ ఫైర్ వాల్ మెమరీ ఎంత రన్ అవుతుంది అన్నది కనిపిస్తుంది. అండ్ సెషన్స్ లో కరెంట్ నెంబర్ ఆఫ్ సెషన్స్ రన్నింగ్ ఇన్ ద ఫైర్ వాల్ అన్నది కనిపిస్తుంది. మనం యాడ్ విడ్జెట్ కూడా చేయొచ్చు. చాలా విడ్జెట్స్ యూజ్ అవుతాయి అన్నమాట. అందులో నేను బాగా యూజ్ చేసేది ఏంటంటే, ఇవన్నీ మనం నేర్చుకుందాం కానీ బాగా యూజ్ చేసేది ఏంటంటే, నేను CPU లాగ్ రేట్, సెషన్ రేట్, డిస్క్ యూసేజ్, మెమరీ యూసేజ్, సెషన్స్, ఇంటర్ఫేస్ బ్యాండ్విడ్త్ అనే ఉంటుంది అన్నమాట. దాన్ని చాలా గట్టిగా యూజ్ చేస్తాం. ఇంటర్ఫేస్ బ్యాండ్విడ్త్ యాక్చువల్గా ఈ బ్యాండ్విడ్త్ ఇంటర్ఫేస్ బ్యాండ్విడ్త్ ఏం చేస్తుంది అంటే, ఏదైతే పోర్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ పోర్ట్ లో బ్యాండ్ విడ్త్ ని మానిటర్ చేస్తుంది. అంటే ఇది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అంటే, నేను ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తా, మీరు ఈ కమాండ్ అయితే ప్రస్తుతానికి మీరు ఏమి నేర్చుకోకర్లా, జస్ట్ దిస్ ఈ పోర్ట్ ఈ కమాండ్ యూజ్ చేస్తే ఆ పోర్ట్ లో రిసీవ్డ్ బైట్స్ ఎంత, రిసీవ్డ్ ప్యాకెట్లు ఎన్ని, రిసీవ్డ్ బైట్లు ఎన్ని, రిసీవ్ ట్రాన్స్మిటెడ్ బైట్స్ ఎన్ని, ట్రాన్స్మిటెడ్ బైట్స్ ఎన్ని, ట్రాన్స్మిటెడ్ అంటే అవుట్బౌండ్, రిసీవ్డ్ అంటే ఇన్బౌండ్, దాన్ని బట్టి ఇన్బౌండ్ అవుట్బౌండ్ అన్నది క్యాలిక్యులేట్ అవుతుందన్నమాట. సో ఈ దీని వల్ల మెయిన్ యూటిలైజేషన్ ఏంటంటే, లెట్స్ సే మీరు ఫైర్వాల్ మీరు ఫైర్వాల్ అడ్మినిస్ట్రేటర్, సో 50 Mbps అన్నది మీ లైన్ లింక్ స్పీడ్, అది మీకు ఐడియా ఉంది. మీ యూజర్స్ 10 మంది ఉన్నారు బట్ లేటెన్సీ అనేది చాలా ఎక్కువ ఉంది, ఏంటో మీకు అర్థం కావట్ల, అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు ఇలా బ్యాండ్విడ్త్ దగ్గరికి వచ్చి బ్యాండ్విడ్త్లో సపోజ్ 100 Mbps ఉందనుకోండి. ఓకే, సో మీరు ఉన్నది 10 మంది యూజర్లు, ఆ 10 మంది యూజర్లు 100 Mbps వాడేసి అంత ఏం చేస్తున్నారు, ఆబ్వియస్గా అంత అలా చేయరు. లేదంటే 5 మంది తీసుకోండి, చేయరనుకోండి, ఆ టైంలో ఏం చేస్తారు, ఇది 100 Mbps 120 Mbps చూస్తుంది ఇన్బౌండ్ అవుట్బౌండ్, ఆ టైంలో ఆబ్వియస్గా ఎవరు అటాక్ చేస్తున్నారు, ఆ అటాక్ ఏం అవుతుంది, ఆ లింక్ అన్నది కన్జ్యూమ్ అయిపోతుంది ఎక్కువ. ఆ కన్జంప్షన్ ఇక్కడ చూడవచ్చు అన్నమాట. ఆ అటాక్ ఎలా కనుక్కోవాలి అండ్ ఎలా డిటెక్ట్ చేయాలి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అవి అడ్వాన్స్డ్ టాపిక్స్. స్నిఫర్స్ అవి రన్ చేయాలి, డాస్ పాలసీస్ అవి కాన్ఫిగర్ చేసి లాగ్స్ లో చూడాలి ఏమన్నా డిటెక్ట్ చేస్తుందా లేదా అని, అటాక్ ఏమన్నా అవుతుందా లేదా అన్నది. అది ఈ స్టేటస్ రిలేటెడ్ థింగ్స్ అన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ కూడా, ఇంకా సెక్యూరిటీలో యాక్చువల్గా ఏమవుద్ది అంటే, నేను చెప్పా కదా 3 FortiGate FortiAnalyzer కన్వర్ట్ చేసి FortiAnalyzer డెసిషన్ మేకింగ్ తీసుకుని సెక్యూరిటీ పంపిస్తుంది అని, ఆ కాంప్రమైజ్డ్ హోస్ట్లన్నీ ఇక్కడ లిస్ట్ అవుతాయి అన్నమాట. ఇది అంతలా వాడరు ఈ సెట్టింగ్ అన్నది. మెయిన్ ఏంటంటే ఈ స్టేటస్ విడ్జెట్ లో గురించి మీరు మొత్తం ఒకసారి చూడండి, అంటే మీకు వీలైతే కనుక ఫార్టిగేట్ ఫైర్ వాల్ డిప్లాయ్ చేయండి. ఫార్టిగేట్ ఫైర్ వాల్ డిప్లాయ్ చేసి నేను
ఒక లింక్ ఒకటి మీకు ఇస్తామట, విఎంవేర్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నది ఇస్తాను. సో ఆ విఎంవేర్ లో ఆ లింక్ వేరే ఛానల్ నుంచి తీసుకున్నామట, చాలా క్లియర్గా ఉంది. లేదంటే ఓకే, నేనే నా డ్రైవ్ లో అప్లోడ్ చేస్తాను ఆ లింక్స్, ఆ లింక్ అన్నది, ఆ ఛానల్ లింక్ కూడా పెడతాను. ఆ ఛానల్ ఇది మీరు కంప్లీట్ అసలు ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నదే వాడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఇన్స్టాల్ చేసేయచ్చు. మీకు ఇన్స్టాలేషన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే కనుక ఒక టెలిగ్రామ్ నేను లింక్ అన్నది పంపిస్తున్నా, ఆ టెలిగ్రామ్ లింక్లో మీరు జాయిన్ అవ్వండి. మొత్తం ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలేషన్లో కానీ, నెట్వర్కింగ్లో కానీ, నెట్వర్క్ సెక్యూరిటీలో కానీ మనం అందులో డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఈ రోజుకైతే మనం వైండ్ అప్ చేద్దాం. నేను హరీ బరీ కాకుండా ఒక్కొక్క టాపిక్ని ఎంత డెప్త్ గా కావాలంటే అంత డెప్త్ గా తీసుకువెళ్ళడానికి మాక్సిమం ట్రై చేస్తాను. సరేనా? ఓకే, థ్యాంక్స్ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.